100%. మీరు రాముణ్ణి కూడా మోసం చేసేసాడు అప్పుడేంటి, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. మొత్తం టీఆర్ఎస్ పార్టీని విమర్శించే వాళ్ళంతా కూడా గడిచిన మూడేళ్ళుగా మొత్తం టీఆర్ఎస్ పార్టీని విమర్శించే వాళ్ళంతా కూడా పార్టీ గురించి నెగిటివ్గా మాట్లాడినా శ్రీనివాసరెడ్డి మంచోడే టీఆర్ఎస్లో ఉన్నారని మాట్లాడుతూ ఉంటారు జనరల్గా. సో ఇప్పుడు మొత్తం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా మంచి ఎమ్మెల్యే కనపడట్లేదా? మొత్తం 10 మందిలో ఒక్క సింగిల్ ఎమ్మెల్యే మంచోడు కనపడట్లేదా? ఒక్కసారి లిస్టు తీస్తే అండి, ప్రభుత్వ స్కీములు అరా కొరా ఏవైనా దళిత బంధువులాగా ఇచ్చేవైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన లిస్టులో ఫస్ట్ లిస్టు ఖమ్మం జిల్లాలో ఉంటుందండి. వారు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ ఈ 8 మంది ఎమ్మెల్యేల్లో మోర్ దాన్ 70% ఎమ్మెల్యేలు వారు కానీ వారి అనుచరులు కానీ గౌరవం నా నోటుతో నేను చెప్పక్కర్లా, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ లిస్టులో ఖమ్మం టాప్ ఉంటుందండి దళిత బంధు కమిషన్స్ తీసుకున్న వాళ్ళు, అనుమానమే లేదు అందుట్లో. ఇట్లా ఏ స్కీమ్ అన్న రానియండి. ఇక భూదందాలు, ఇక కాంట్రాక్టర్ల దగ్గర వాళ్ళ కమిషన్లు, ఇక ఇతరత్ర ఏ ఆప్షన్ వచ్చినా, తెల్ల పేపర్ కొనాలనుకున్నా, వీరితో సంతకం పెడితే అవుతుంది అనుకునే ఏ వ్యవస్థ అయినా, ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఒక పోస్టింగ్కి ఒక రేటు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ నుంచి ఇసుకలో నుంచి కూడా ఇసుక దందాలు ఎట్లా ఉన్నాయి, అది వేరే స్కీము. దాంట్లో కూడా ఏదన్నా ఆయిల్ తీయగలిగే అవకాశం ఉంటే డెఫినెట్గా తీసే శక్తి ఉన్న ప్రజాప్రతినిధులు ఈ మిగతా జిల్లాల్లో ఉన్నారో లేదో నేను కామెంట్ చేయను, కానీ ఖమ్మం జిల్లాలో మటుకు పర్ఫెక్ట్గా ఉన్నారండి. శ్రీనివాసరెడ్డి గారు, మీరు కాంట్రాక్టర్గా కూడా ఉన్నారు, మీ కుటుంబం, మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో చెప్పాను, నేను మళ్ళీ రిపీట్ చేయను, నేను కూడా కమిషన్ ఇచ్చే వర్క్స్ చేశాను అని. లంచం తీసుకున్నవాడు మాత్రమే కాదు, ఇచ్చినవాడు కూడా నేరస్తుడే కదా ప్రాథమికంగా? సో శ్రీనివాసరెడ్డి తప్పు చేసినట్టు కాదా? లంచం ఎట్లా ఇచ్చాము, ఏ రూపంలో ఇచ్చాము, ఎలా బ్లాక్మెయిల్ చేశారు, ఇచ్చామా లేదా అన్నది నేను అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సందర్భము టైమింగ్ ఉంది, సందర్భము టైం ఉందకుంది. శ్రీనివాసరెడ్డి దాంట్లో నేరం ఏంటంటే, నేను నిజంగా నేరం చేస్తే నేను కూడా ఒప్పుకుంటాను. మీరు ఇచ్చాను అనేది నేను అనేది నేను ఇచ్చానా, ఇచ్చిన వ్యక్తులు ఉన్నారా, ఆ వ్యక్తులు ఎవరు, ఆ లిస్ట్ ఏంటి, ఆ వ్యవహారం ఏంది, నాకు ఇచ్చిన వర్క్స్ కూడా యాజ్ పర్ కమిషన్ ఇచ్చే చేశాను అని మీరు, సిస్టమ్ ఎలా ఉందో సిస్టమ్ ప్రకారం చేశాను అన్నాను తప్ప, నేను అనేది ఎలా ఇచ్చావు, క్యాష్లో ఇచ్చావా, ఇంకొక రూపంలో ఇచ్చావా, నేను ఇచ్చానా, ఎవరికి ఇచ్చావు అనేది సందర్భం వస్తుంది కదా. ఇచ్చారు, నేను అనేది ఇచ్చామా లేదా అనేది కూడా నేను చెప్తాను. నేను మీకు టైం వచ్చినప్పుడు చెప్తా తప్పకుండా, ఇచ్చాను అనేది చెప్పారు మీరు. నేను చెప్పేది ఇంకా దానికి లిక్విడ్ స్టేజ్లో ఉంది, ఇంకా అది ఫ్రూట్ పూర్తిగా తయారైన తర్వాత చెప్తుందండి, ఇంకా టైం ఉంది. ఓకే, సో ముఖ్యమంత్రి స్థాయిలోనే ఏం ఫార్మాలిటీ ఉంటే అది మీరు ఫినిష్ కంప్లీట్ చేసి ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేల స్థాయిలో వాళ్ళ కమిషన్ వాళ్ళు కామన్ కదా. ఇంకా నేను అనేది ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారా, ఇంకొక ప్రజాప్రతినిధులు తీసుకుంటున్నారా, మంత్రులు తీసుకుంటున్నారా అనే అంశాన్ని నేను ఒప్పుకోవటం, నేను చెప్పటం కాదు. ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారి పేరు తప్ప అందరికీ సంబంధం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారే అన్నారు వారి ఇంటర్నల్ మీటింగ్లో. మరి ఆ లిస్టు రిలీజ్ చేస్తే మీడియా మిత్రులు అందరూ తలొక సన్మానిస్తారు కదా ఈ గౌరవ ప్రజాప్రతినిధులందరినీ.